హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ టెక్ ఇన్ఫో తెలుగు ఛానల్. ఈరోజు మనం ఇన్స్టాగ్రామ్లో ఒక మంచి ట్రిక్ గురించి అయితే నేర్చుకుందాం. సో ఈ ట్రిక్ ఏమిటంటే, ఇన్స్టాగ్రామ్లో మనం చాలామందికి రిక్వెస్ట్ పెడుతూ ఉంటాం. అది పబ్లిక్ అకౌంట్ అయితే ఆటోమేటిక్గా అది వాటంతటా అదే అది రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తుంది, అయిపోతుంది. కానీ మనం కొంతమందికి రిక్వెస్ట్ పెడితే దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో ఎవరెవరికి మనం రిక్వెస్ట్ పెడితే వాళ్ళు యాక్సెప్ట్ చేశారో చేయలేదో తెలుసుకోవడం ఎట్లా? సో దానికోసం అయితే మీరు ఇన్స్టాగ్రామ్ను ఓపెన్ చేయండి. నెక్స్ట్ ప్రొఫైల్లోకి వెళ్ళండి, పైన 3 స్టేట్ లైన్స్ పైన క్లిక్ చేయండి, సెట్టింగ్స్లోకి వెళ్ళండి, మళ్ళీ సెక్యూరిటీలోకి వెళ్ళండి. ఇక్కడ మనకు కింది నుంచి 4th ఆప్షన్ యాక్సెస్ డేటా అని కనబడుతుంది. సో ఇక్కడైతే మన కనెక్షన్స్ దగ్గర కరెంట్ ఫాలో రిక్వెస్ట్, దీని మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి టైమ్ ఫర్ నాలెడ్జ్. నేను దీనికి ఒక రిక్వెస్ట్ పెట్టాను, ఈ పేజీ వాళ్ళు నన్ను అయితే యాక్సెప్ట్ చేయలేదు. సో నేను బ్యాక్ వెళ్ళి సర్చ్ బాక్స్లో టైమ్ .for.knowledge దీనిపైన క్లిక్ చేసి దీన్ని సెర్చ్ చేస్తున్నాను, పేజ్ని ఓపెన్ చేస్తున్నాను. సో నేను రిక్వెస్ట్ అయితే సెండ్ చేశాను, వాళ్ళు నన్ను యాక్సెప్ట్ అయితే చేయలేదు. సో నేను ఆ రిక్వెస్ట్ని అయితే క్యాన్సిల్ చేసుకుంటున్నాను నేను. సో మళ్ళీ ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి, సెక్యూరిటీలోకి వెళ్ళి, యాక్సెస్ డేటాలోకి వెళ్ళి వాళ్ళు నేను పంపించిన రిక్వెస్ట్ నేను క్యాన్సిల్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఉందో లేదో చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే ఆ నేమ్ అయితే ఇక్కడ లేదు. సో ఇది ఫ్రెండ్స్, మనం ఒకరికి రిక్వెస్ట్ పెట్టి మర్చిపోయినట్లయితే ఆ రిక్వెస్ట్ని మళ్ళీ మనం చూడడానికి ఇన్స్టాగ్రామ్లో నేను చెప్పే ట్రిక్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నేను నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకేమైనా డౌట్స్ అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.